విద్యా విధానం ద్వారా 14 సంవత్సరాలు నిండిన వారు స్కూల్ మధ్యలో మానేసిన వారు 10వ తరగతి ఫెయిల్ అయిన వారు తిరిగి చదువుకునేందుకు అవకాశం కలదని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దూర విద్యా జిల్లా కోఆర్డినేటర్ ఎల్పి రమణరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వింజమూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు దూర విద్య ద్వారా ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునేందుకు ఇది ఒక సదవకాశమని ఈ అవకాశాన్ని 14 సంవత్సరాలు నిండిన వారు అందరూ అర్హులేని అన్నారు దూర విద్య ద్వారా ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునేందుకు ఇది ఒక సదవకాశమని ఈ అవకాశాన్ని 14 సంవత్సరాలు నిండిన అందరూ అర్హులేని అన్నారు బడి మధ్యలో మానేసిన వారు 10వ తరగతి ఫెయిల్ అయిన వారు అర్హులన్నారు అలాగే 10వ తరగతి పాస్ అయి ఉండి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకోవచ్చు అన్నారు మహిళలకు వృత్తి వ్యాపార రంగాలలో ఉన్న వారికి ఉద్యోగులకు ప్రజా ప్రతినిధులకు వివిధ సంఘ సభ్యులకు సామాజికంగా వెనకబడిన వారికి ఇది ఒక అవకాశం అన్నారు వీడియో వాయిస్ తీసుకో చదవాలి ఇప్పుడు సెంటర్ కోడ్ నెంబర్ తెలియంది తెలియదు కదా కనపడుతున్నారు స్కూల్ పేర్లు కనపడుతున్నారు వెళ్ళి పేరు పేరు మార్చిపోయారు పేరు ఏంటంటే ఎల్సి రమణారెడ్డి ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానం ద్వారా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్లకై నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది నవంబర్ 10వ తేదీ చివరి తేదీ ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 10వ తేదీ లాస్ట్ డేటు ఈరోజు ఎన్రోల్మెంట్లో డ్రైవ్లో భాగంగా నెల్లూరు బుచ్చి సంగం ఆత్మకూర్ ఉదయగిరి దొత్తలూరు వింజమూరులోని ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి ప్రైవేటు హై స్కూల్స్ కళాశాలలు అన్నీ కూడా సందర్శించడం జరిగింది అదేవిధంగా గ్రామ సచివాలయాలు కూడా పర్యటించడం జరిగింది ముఖ్యంగా చదువు కొనసాగించలేని వాళ్ళు డ్రాపౌట్స్ నీత పాఠశాలలో చదువుకోవడానికి అవకాశం లేనటువంటి బాలబాలికలందరూ 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు అందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం వయోజన విద్య ద్వారా చదవటం మరియు రాయటం తెలిసి ఉండి 10వ తరగతి రాయగల సామర్థ్యం ఉన్నటువంటి వారు ఎటువంటి ఇతిహార్హత లేనప్పటికీ ఏ కళా ఏ పాఠశాలలో చేరినప్పటికీ కూడా డైరెక్ట్గా 10వ తరగతిలో బర్త్ సర్టిఫికేట్ ఉంటే జాయిన్ కావడానికి అవకాశం కలదు అదేవిధంగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ ఓకే సార్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ డ్రాపౌట్స్ 15 సంవత్సరాలు నిండి ఉండే బాలబాలికలందరూ కూడా ఇంటర్మీడియట్లో చేరడానికి అవకాశం కలదు ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ
ఎంబీపీసీ సిఈసి హెచ్ఈసి గ్రూపులు కలవు. తెలుగు ఇంగ్లీషు ఉర్దూ మీడియంలో తరగతులు నిర్వహించబడతాయి. ప్రభుత్వ సెలవు దినాల్లో 30 ముఖాముఖి తరగతులు నిర్వహించబడతాయి. ఉచితంగా పాఠ్యపుస్తకాలు కూడా అభ్యాసకులకు ఇవ్వబడును. ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా ఎనుకబడినటువంటి వారు వివిధ వృత్తుల్లో పలు వ్యాపార రంగాల్లో పనిచేసుకునే వారికి గ్రామ వాలంటీర్లకి అంగన్వాడీ వర్కర్స్కు ఆశా వర్కర్లకు డ్రైవర్లకు ఇది ఒక సువర్ణ అవకాశం. జిల్లాలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఉద్యోగులు తల్లిదండ్రులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్స్ సచివాలయ సిబ్బంది యువతీ యువకులు ఎన్జీఓస్ అందరూ కూడా నెల్లూరు జిల్లాలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్లకై నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో 46 ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ప్రైవేటు హై స్కూల్స్ మరియు కళాశాలల్లో అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. ఆ అధ్యయన కేంద్రాల్లో మీరే ఏపీ ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్ ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ www.apiopenschool.apgov.in అనే వెబ్సైట్ ద్వారా స్వయంగా అభ్యాసకులే రిజిస్ట్రేషన్ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసి ఏ స్టడీ సెంటర్స్లో చేరాలనుకుంటారో ఆ స్టడీ సెంటర్స్ని మీరే స్వయంగా ఎన్నుకునేటువంటి అవకాశం కూడా కలదు.